ఇప్పుడు నేను సంతకం పెడితే 100 ఎకరాలు వాళ్ళు స్వాహా చేసేస్తారు. సావిత్రి నా ప్రాపర్టీ అని చెప్పాను, తను నా చెయ్యి జారిపోతుంది అంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? ఏం చేస్తావు? ప్రతి అపాయానికి ఒక ఉపాయం ఉంటుంది బాబా. ఈ ఇంటి కోడలిగా వచ్చిన నా వల్ల మీకు గాని మీ సంస్థానానికి గాని చెడ్డ పేరు రాకూడదు. అందుకే ఈ సంతకం ఈరోజు పెట్టలేను బాబాయ్ గారు. ఫోటో మళ్ళీ ఇలా జరిగిపోయిందేంటి? రోజు ఏంటిది? పూజారి గారు చెప్పినట్టుగా రేపు ఒకసారి పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేయాలి. Thank you.
650 ఎకరాలు 350 ఎకరాలు 154 ఫామ్ హౌస్లు అల్లుడు 100 కోట్లు ఓ అల్లుడు గాడివాడు గాల్లో చేతులుప్పినట్టు ఏమిటిది 500 కోట్లు మామయ్య ఏం చెయ్యాలా ఎక్కడ దాచిపెట్టాలని ప్లాన్ చేస్తున్నా ఎవరన్నా ఏరు దాటినాక తెప్ప తగలేస్తారు నువ్వేంది ఏట్లోకి వెళ్ళకముందే తగలేస్తున్నావు అదేంటి మామయ్య అలానేశావ్ కాకపోతే ఏంటి అల్లుడు 500 కోట్లు ఏం చెయ్యాలని నువ్వే ఆలోచిస్తుంటే ఇక నా పరిస్థితి ఏమిటి నీ దగ్గర ఉంటే ఒకటి నా దగ్గర ఉంటే ఒకటి మామయ్య ఇద్దరు అకౌంట్లో ఒకటి కాదు కదా ఆకలికి ఇంటిది అవసరానికి పక్కింటిది అన్నట్టు నీ తెలివితేటలు నా దగ్గర చూపిస్తే అలా అల్లుడు ఆ సావిత్రి సంతకాలు పెట్టగానే వచ్చింది వచ్చినట్టు వాటాలు పంచుకుందాం సర్లే మామా పొట్టెల మాంసం పోగులేసుకున్నట్టు వేసుకుందాం సరేనా అదేంది అల్లుడు ఆ పిల్ల అట్ట అరిచింది అది అలా అరిచిందంటే మళ్ళీ ఏదో మెలిక పెట్టినట్టే మామయ్య ఆకాశంలో ఉరిగితే నేల మీద పిడుగుపడ్డట్టు ఆ పిల్ల ఆడరిచే నువ్వేడ భయపడతావేంది అబ్బా నీకు తెలీదు మామయ్య ఊరుకో అల్లుడు సర్లే నాకు టైం అయింది గానీ అవతల ఐటీ వాళ్ళు ఎదురు చూస్తుంటారు నువ్వు కాగితాలు రెడీ చేసుకు తీసుకురా ఏంటమ్మా అలా అరిచావు కనిపించట్లేదు బాబాయ్ గారు ఏం కనిపించట్లేదు సంతకాలు పెట్టమని మీరిచ్చిన డాక్యుమెంట్స్ కనిపించడం లేదు ఏంటి డాక్యుమెంట్స్ కనిపించట్లేదా ఇక్కడే ఇక్కడ పెట్టాను బాబాయ్ గారు ఇక్కడ పెడితే ఏమయ్యాయమ్మా అవి ఎంత ముఖ్యమైన డాక్యుమెంట్స్ నీకు తెలుసా ముఖ్యమైన డాక్యుమెంట్స్ అనే కళ్ళ ముందు కనిపిస్తుంటాయని ఇదిగో ఇక్కడే ఈ టేబుల్ మీద పెట్టాను బాబాయ్ గారు అమ్మో 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 నీకు దండం పెడతా నువ్వు అలగవద్దు పాడువద్దు ఒక్కసారి గుర్తు తెచ్చుకోమ్మా గుర్తొచ్చిందా అబ్బో సరిగ్గా గుర్తు తెచ్చుకో తల్లి గుర్తొచ్చింది బాబాయ్ రాత్రి ఎవడో ఒకడు వచ్చాడు బాబాయ్ గారు ఇక్కడిక్కడే తిరిగాడు ఎవడమ్మా వాడు దొంగ అనుకుంటాను బాబాయ్ గారు వచ్చింది దొంగ తెలిసినప్పుడు అరవచ్చు కదమ్మా మంచి నిద్రలో ఉన్నాను కదా అది కళ అనుకున్నాను బాబాయ్ గారు చంపేస్తానే బోనీలను వదిలేస్తుంటే రెచ్చిపోతావా నిన్ను వదలనే చంపేస్తా చంపేస్తాను వదలను చంపేస్తా చంపేస్తానే బాబాయ్ గారు అంటే అది డాక్యుమెంట్స్ పోయాయి కదమ్మా బాధపడుతున్నాను నేను బాధపడుతున్నాను అవును డాక్యుమెంట్స్ పోయాయా ఇంకేమన్నా పోయాయమ్మా నగలు డబ్బులు అన్ని ఉన్నాయి బాబాయ్ గారు ఆహా అన్ని ఉన్నాయమ్మా ఈ మాత్రమే పోయాయి అవన్నీ పోనప్పుడు
ఇవి మాత్రమే ఎలా పోయాయమ్మా? వాడెవడో మంచి దొంగలో ఉన్నాడు బాబాయ్ గారు, ఆ దొంగ అన్ని వదిలేసి ఆ పేపర్లు మాత్రం తీసుకెళ్లాడు. వదల్ను బాబాయ్, దొంగని వదలను. ఒరే దొంగ, నిన్ను వదలను రా, నిన్ను వదలను. నీకోసమే ఎదురు చూస్తున్నాను. పాలు దొరికేసరికి లేట్ అయిందండి. ఆవు పాలు కావాలన్నారు కదా. గోమాతల్ని గోశాలల్లో ఉంచటం మానేసి గోవధ చేస్తుంటే పాలెక్కడ దొరుకుతాయమ్మా? కొంతకాలానికి పశువులు మాయమై పౌడర్లు మిగులుతాయేమో. సర్లేమ్మా, ఆ పాలు నాగదేవతకి భక్తిగా నమస్కరించి పుట్టలో పోయమ్మా. సరేనండి. పుట్ట చుట్టూ 9 ప్రదక్షిణలు చేయమ్మా. అలాగే పూజారి గారు. ఈ రాత్రికి కటిక నేల మీద పడుకో అమ్మా.
కత్తి తగిలిన పదార్థాలని ఆహారంగా తీసుకోకు. అలాగే పూజారి గారు, పండ్లు పాలు ఆహారంగా తీసుకో. అలాగే ఈరోజు భర్తకి కాస్త దూరంగా ఉండు. అనుకున్న విధంగా నాగదేవతకి శాంతి జరిపించారు కాబట్టి తమరికిక ఎలాంటి పీడకలలు రావు. నిశ్చింతగా నిద్రపోండి. ఆ కళ రాకపోతే చాలండి, నిద్రపోవాలంటే భయం వేస్తోంది. ఇంకా భయం ఉండదులేమ్మా. ప్రసాదాన్ని తమరు కొంచెం తిని మీ శ్రీవారితో కూడా తినిపించండి. అలాగే మీ ఇంటి ఆడపడుచు కాబట్టి మీ మరదలతో కూడా తినిపించండి. చాలా సంతోషం పూజారి గారు, నాకోసం చాలా శ్రమ తీసుకున్నారు. ఇందులో శ్రమేముందమ్మా, శాస్త్రాలు చదివింది నలుగురికి ఉపయోగపడాలనే కదా, ఇది నా ధర్మం. వస్తానండి. మంచిదమ్మా, శుభం. అల్లుడు, అల్లుడు త్వరగా రా. అల్లుడు పుసకాయ కోసం పోతే పనసకాయ దొరికినట్టు అల్లుడు దగ్గరికి వచ్చినందుకు ఏదో బాగానే గిట్టుబాటు అయ్యేటట్టుంది. అల్లుడు చెప్పు మావయ్యా. ఇంకా చెప్పేదేముంది అల్లుడు, ఆ సాఫ్ట్వేర్ వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళ కాగితాలు ఏవో వాళ్ళకి ఇచ్చేసి మన డబ్బులు మనం తెచ్చుకుందాం. ఇదేంటి అల్లుడు, నాలుగు బ్యాగులు కూడా తీసుకురా, అసలే పెద్ద మొత్తం ఇది. పంచపరిచి మూట కట్టినా సరిపోదు. మూట కట్టడానికి ముందది సంతకాలు పెట్టాలిగా. పెట్టలేదా? ఒరి చేను వంగిందని ఆనందపడితే వరదొచ్చి మొత్తం కొట్టుకుపోయిందన్నట్టు. ఇదేం దలుడు? అది మాటలు చెప్తుంది గాని సంతకాలు మాత్రం పెట్టట్లేదు మావయ్య. ముందేమో గోరింటాకు అంది, ఇప్పుడేమో వాడెవడు దొంగోడు వచ్చి కాగితాలు ఎత్తుకుపోయాడు అంటుంది. ఏమిటి దొంగ? ఈ ఇంట్లోనా? ఎక్కడానికి గోడకు నిచ్చినేసిన అందదుగా. ఈ ఇంట్లోకి దొంగ రావటం ఏందలుడు? నాకు అదే అర్థం కావట్లేదు మావయ్య. అదేదో కావాలనే నాటకాలాడుతున్నట్టుంది. అసలు ఇదంతా ఎందుకు? మొత్తం ఏసి పారిస్తే పని అయిపోద్ది. పురుక్కు మందు వేయమంటే చేందగలబెట్టాడంట నీలాంటోడు. ఇప్పుడు వాళ్ళని ఏసేస్తావు, ఏమొస్తుంది? పోలీ జీబు వస్తుంది, చేతికున్న కడియాలు పోయి బేడీలు వస్తాయి. అవసరమా? బిర్యానీ తిందామరా అయ్యా అంటే జైల్లో చెప్పకూడదు తిందామంటావేంది? దాని దెబ్బకి ఏం చేయాలో అర్థమై చావట్లేదు. ఇప్పుడు ఆ డాక్యుమెంట్లు పోయాయంటుంది, ఏం చేద్దాం? పోయింది కాగితాలేగా, మళ్లీ పంపించమంటే వాళ్లే పంపిస్తారు. ఈసారి దగ్గరుండి సంతకాలు పెడుచుకొని పోయి మన డబ్బును మనం తెచ్చుకుందాం. కేరళలో ఎదురు లేకుండా బతికి నేను ఇక్కడ వీళ్ళకు కూడా భయపడుతూ బ్రతకాల్సి వస్తుంది. కోట్లలుడు కోట్లు ఓరకనే వస్తాయా? అవసరం తీరేదాకా కొంచెం ఆవేశం తగ్గించుకో, కోపానికి కోట్లు రావుగా. నాది అనుకున్న ఆస్తి కోసం ఇంత దిగజారి బతకాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. ఎదురుగా ఉండి కొట్టలేమని రావులోరే చాటుగా ఉండి కొట్టారంట. మనమెంత కొమ్ములున్నాయి కదా అని కొండని ఢీకొడతామా అల్లుడు? నా మాట విని అల్లుడు, నాలుగు రోజులు తగ్గితే జీవితాంతం ఎవ్వరికి తగ్గే అవసరం ఉండదు. సరే మావయ్య, అలాగే కానివ్వు, నీ మాట ప్రకారమే పోదాం. ఆ కాగితాలేవో తొందరగా తెప్పించు. అదే అట్టన్నావు బాగుంది, చెవుల్లో అమృతం పోసినట్టుంది. ఉప్పు చేప కోసం ఎదురు చూస్తుంటే సట్లో కూడు సంకట అయిందని, కోట్లేం చేద్దామని మనం ఆలోచిస్తుంటే అరే కాగితాలే గల్లంత చేసిందిగా. సరే
ఎలాగల చేసి ఆ డాక్యుమెంట్స్ తెప్పించు మామ. అడిగినప్పుడల్లా ఇవ్వటానికి అది ఏమైనా విజిటింగ్ కార్డు అంటాయా? చాలం కాగితాలు, మళ్ళీ అడిగితే వాళ్ళు ఏమంటారో ఏమో. అసలే సాఫ్ట్వేరు 1,000 రూపాయలు బాండ్ కొని 10 రూపాయలు స్టాంప్ గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు ఆ పేపర్లు పోయాయి కనిపించడం లేదంటే ఏం గోలు చేస్తారో ఏందో. ఏం చేయలే కానీ ఒక మాట అడిగి చూడరాదు. గుడ్డు తినే గురునాథానికి గుడ్డు పెట్టే కోడి నొప్పేం తెలుస్తుందని నీదేం పోయింది నాయన? అడగాల్సింది నేనుగా. ఆ పేపర్ వస్తేనే డబ్బులు వదిలేసుకుంటావా? వదిలేసుకోవటానికి అదేమన్నా కట్టుకున్న పెళ్ళామా కనక మహాలక్ష్మి? కళ్ళకు అద్దుకొని ఇంటికి తీసుకెళ్ళాలి. మరి అప్పుడు ఆ డాక్యుమెంట్లు తెప్పించు. తప్పేదే ఉంది అల్లుడు, అడిగి చూస్తా. కాదు కూడదంటే కాళ్ళు పట్టుకుంటాలే. ఇది ఫోన్ చేస్తుందేంటి? ఎవరల్లుడు? సావిత్రి. తీ చూడవయ్యా, మళ్ళీ ఏం బాంబు పెలుస్తుందో ఏమిటో. హలో బాబాయ్ గారు. నువ్వు అలా అరవకమ్మా, ఆ అరిపినప్పుడల్లా అదోలా ఉంటుంది. నేను అలా ప్రేమగా పిలవటం కూడా తప్పేనా బాబాయ్ గారు? సర్లే అమ్మా, విషయం ఏంటో చెప్పు. డాక్యుమెంట్స్ దొరికాయి బాబాయ్ గారు. దేవుడు ప్రసాదం అండి, కాదనకూడదు, తీసుకోండి.